వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. సో ఎప్పటిలాగా ఈ రోజు కూడా బడ్జెట్ ఫ్యాషన్స్ ఇంకో న్యూ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చిందండి. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి జనరల్ గా సాఫ్ట్ క్లాత్ లో చాలా మందికి తెలిసే ఉంటుంది పౌడర్డ్ క్రేప్ అన్న వినుంటారు కదా, మంచి పౌడర్ క్రేప్ ఐటమ్ అన్నమాట. నార్మల్ క్రేప్ కి పౌడర్డ్ క్రేప్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మామూలు క్రేప్ షైనింగ్ గా ఉంటది, జారుతుందండి, బట్ ఇది పౌడర్డ్ క్రేప్ అన్నమాట. మీరు చూసినారా క్లాత్ పౌడర్ క్రేప్ అంటే ఎట్లుంటుందంటే సాఫ్ట్ గా సాటిన్ లాగానే ఉంటది, బట్ ఏంటి అంటే జారదన్నమాట. ఇది అంటే స్టిక్ అవుతుందండి, ఇట్లా స్కిన్ కి బాగా స్టిక్ అవుతుంది అనమాట, అంటే జారదన్నమాట క్లాత్ అనేది. జనరల్ క్రేప్ అయితే జారిపోతుంది, బట్ ఇది ఏంటి అంటే బాగా స్టిక్ అవుతుంది. ఒరిజినల్ ప్యూర్ క్రేప్ ఐటమ్ అండి ఇది. యాక్చువల్ గా ఈ క్రేప్ ఐటమ్ కాస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఆన్లైన్ లో చూసుంటారు. సారీ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది దీని పళ్ళు అంటే యాక్చువల్ గా పళ్ళు ఈ విధంగా వచ్చి ఉంటుంది. సో అంత కాంట్రాస్ట్ ఉంటుందండి, దీంట్లో డౌట్ ఏం లేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి, మీరు చూస్తున్నారు కదా దీని బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ శారీ కూడా అన్ని ఇందులో వచ్చినవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా లుక్ చాలా బాగున్నాయండి. అన్ని కూడా ఒరిజినల్ ప్యూర్ పౌడర్డ్ క్రేప్ అండి. పౌడర్ క్రేప్ చాలా మందికి ఐడియా ఉంటుందంటే నార్మల్ క్రేప్ జారుతుంది అనమాట, బట్ పౌడర్ క్రేప్ ఏంటి అంటే అసలు జారదు, బాగా స్టిక్ అవుతుంది అనమాట స్కిన్ కి. మంచి క్లాత్ అండి, ప్యూర్ ఫైన్ క్లాత్. నేను ఇక్కడ టచ్ చేసి చూపిస్తున్నాను కదా, బాగా వెయిటెడ్ క్లాత్, మంచి ఫైన్ క్లాత్ అనమాట. సో ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్లాక్ కాదండి, యాష్ మీద బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ విధంగా చూడండి, యాష్ మీద బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కింద రెడ్ కలర్ బార్డర్ ఉంది అనమాట. ఈ విధంగా మంచి యాష్ అండ్ రెడ్ కాంబినేషన్ తో ఉంది. జనరల్ గా క్రేప్ శారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి, బట్ నేను వెరీ రీజనబుల్ ప్రైస్ కే పెడుతున్నాను అనమాట క్రేప్ శారీస్ కాస్ట్. జస్ట్ మీరు ఇప్పుడు చూసినటువంటి క్రేప్ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 450 రూపీస్ అండి, మంచి క్వాలిటీ. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది, అన్ని కూడా కాంట్రాస్ట్ ఉంటాయి, మంచి క్వాలిటీ అండి. అందుకనే కాస్ట్ కూడా రీజనబుల్ గానే పెట్టాను 450 రూపీస్. షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్ అండి, మీరు ఎన్ని కొన్నా కూడా 50 రూపీసే పడుతుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా అండి, మంచి పౌడర్డ్ క్రేప్ లో రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్. ఇది వచ్చేసి కొంచెం యాష్ కలర్ లాగా ఉంది, మీకు వీడియోలో వైట్ గా అనిపించవచ్చు, బట్ వైట్ అయితే కాదండి, ఇది మంచి యాష్ కలర్ అనమాట. అన్ని కూడా నియర్లీ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి, అన్ని కాంట్రాస్ట్ బ్లౌజే అండి. దీంట్లో మీకు డౌటే అవసరం లేదు, అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయి అనమాట. అంటే ఏ విధంగా బార్డర్స్ ఉన్నాయో అలా వస్తాయి. ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇందాక నేను చూసాను మంచి యాష్ కలర్ అండి. యాష్ కలర్ కి ఈ విధంగా చిన్న చిన్న స్మాల్ బార్డర్ అంటే కొంచెం పెద్దవాళ్ళు కడతారు కదా గాడీగా లేకుండా అలా అలా అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ అండి, ఈ విధంగా బ్లూ కలర్ వస్తుంది. అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి, చాలా బాగుంటాయి, మంచి మెత్తటి పౌడర్ క్రేప్ అండి ఇది, చాలా బాగుంటాయి శారీస్ కూడా. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సేమ్ ఇందాక చూపించిన మోడలేనండి, బట్ ఇక్కడ డిజైన్ మారింది. ఇదంతా బ్లూ ఎక్కువ ఫినిషింగ్ ఉంది, ఇది కాఫీ కలర్ ఎక్కువ ఫినిషింగ్ ఉందండి, ప్లస్ బ్లౌజ్ కలర్ కూడా మారింది. ఇది వచ్చేసి రాయల్ బ్లూ, కొంచెం రాయల్ బ్లూ లాగా వస్తుంది, మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది కొంచెం నేవీ బ్లూ టైప్ వస్తుందండి. సో ఇది మంచి పౌడర్ క్రేప్ ఐటమ్. ఇది వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. సో 1, 2, 3, 4 పక్క పక్కన ఎందుకేసానంటే డిఫరెన్స్ తెలియడం కోసం అండి. ఇది కొంచెం లైట్ యాష్ కలర్, ఇది వచ్చేసి కొంచెం డార్క్ యాష్ కలర్ అనమాట. బార్డర్స్ డిజైన్స్ కూడా వేరే, మంచి పౌడర్ క్రేప్ ఐటమ్ అండి. జస్ట్ 450 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్, మీరు ఎన్ని కొన్నా కూడా 50 రూపీస్ పే చేస్తే చాలండి. రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే గనక ఫస్ట్ రీసెల్లింగ్ గ్రూప్ లో మీరు మినిమం 1 ఆర్డర్ అని ఉంటుందండి వీక్లీ, లేదంటే 3 డేస్ వన్స్, 4 డేస్ వన్స్ ఆఫర్స్ ఉంటాయి రీసెల్లర్స్ కి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే రీసెల్లర్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి. గివ్ అవే యాక్చువల్ గా పర్ డేకి ఒకటి అనుకున్నా లైక్స్ ఎక్కువ లేకపోవడం వల్ల దాన్ని కంటిన్యూ చేయలేకపోయానండి. ఓన్లీ అబౌవ్ 7 లైక్స్ ఉన్న వీడియో నుంచి మాత్రమే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. సో ష్యూర్ గా ఈ సండే ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శారీ కాస్ట్ ఇంకొకసారి అగైన్ చెప్తున్నాను 450 ప్లస్ ఎన్ని కొన్నా షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీసే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.